విశాఖ ఏజెన్సీ టూరిస్టు ప్రాంతమైన అరకులోయలో బొంగు చికెన్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు బొంగు చికెన్ తినకుండా వెళ్లారంటే అతిశయోక్తి ఏమాత్రము కాదు. దీని రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ లాగించేస్తూ ఉంటారు కూడా. ఆయిల్ వాటర్ వాడకుండా కేవలం వెదురు బొంగులో ఉడికించడం వల్ల దీనికి ప్రత్యేక రుచి వస్తుంది. భారతీయులతో పాటు ఇతర అన్ని ప్రాంతాల వారు, ముఖ్యంగా యుఎస్ఏ ఇతర దేశాల నుండి వచ్చేవారు సైతం బొంగు చికెన్ రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు. అనంతగిరి హిల్స్, చాపరాయి ఫాల్స్, బొర్రా కేవ్స్, డుమ్రిగూడ వాటర్ ఫాల్స్ నందు బొంగు చికెన్ ను ముఖ్యంగా ట్రైబల్ మహిళలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు. ఈ చికెన్ తయారు చేసేందుకు కావలసిన బొంగులను ముందుగానే సిద్ధం చేసుకుంటారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్ లో బొంగులో చికెన్ విక్రయాలు జోరుగా సాగాయి. మాంస ప్రియులు దీన్ని తినేందుకు పోటీ పడ్డారు. డుమ్రిగూడ మండలం చాపరాయి వాస్తవ్యురాలు ట్రైబల్ మహిళ బుజ్జి బొంగులో చికెన్ ప్రత్యేకతను వివరించారు. చికెన్ తో పాటు బ్యాంబో బిర్యానీ, బోన్లెస్ మటన్ కూడా బొంగులో తయారు చేస్తామని, వెదురులో ఉడికే దీనికి ప్రత్యేకమైన రుచి వస్తుందన్నారు. గత 8 సంవత్సరాలుగా ప్రతి ఏడాది విశాఖలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేసుకుని 12 రోజుల పాటు బొంగులో చికెన్ తయారు చేసి విక్రయిస్తున్నామని, దీనిని ఇక్కడి ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారన్నారు. అక్కడ తిన్న వాళ్ళు ఇక్కడ వస్తారు. ఆయిల్ వాటర్ లేని ఫుడ్ కదండి. అక్కడ దాకా రాలేని వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి తింటారు. అరకులో ఫేమస్, అరకులో ఫేమస్ అంటారు కానీ చాపరాయిలోనే బొంగు చికెన్ ఫేమస్ బాగా. అక్కడ నుంచి ఇక్కడ ఈ అన్ని మసాలాలు ఇవి తింటారు కానీ ఆయిల్ వేస్తూ తినరు కదండి. ఆయిల్ వాటర్ లేకుండా పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి నీట్గా కలిపేసి కాల్ చేస్తారు. ఇందులో చికెన్లో ఉన్న ఫ్యాట్ కానీ ఎదురులో ఉన్న వాటర్ కానీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అదే ఇందులో ఉన్న చికెన్ వాటర్ కానీ ఫ్యాట్ కానీ వేసిన తర్వాత మసాలాలు మనం కొద్దిగా కారంగా తినాలంటే కారంగా, నార్మల్గా అంటే నార్మల్గా వేసుకొని తినవచ్చు సార్. ఎప్పుడు నేను ప్రతి సంవత్సరం 12 రోజులు ఉన్నా ఎప్పుడు లేదనుకుంటే వెళ్ళలేదు. పెట్టుబడి పోయిగా 5,000-10,000 వచ్చాకే నేను వెళ్తున్నాను. ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. కాకపోతే మనకి శనివారం కొద్దిగా డల్ అవుద్ది, సోమవారం డల్ అవుద్ది, మిగతా రోజులు రోజు 20-25 కేజీలు వరకు వెళ్తుందండి. ఎప్పుడు ఎపరం అవుద్ది, బాగానే ఆదరిస్తారు, తిన్న వాళ్ళు వస్తారు, ప్రతి సంవత్సరానికి గుర్తు పెట్టుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. బ్యాంబో చికెన్ 2013 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికే 8 సంవత్సరాలు అయింది. చాపరాయిలో నేను బొంగు చికెన్ పెట్టి వైజాగ్లో 5 సంవత్సరాలు అయింది. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాను, 12 రోజులు ఉండేసి వెళ్తాను. ఎప్పుడు వచ్చి కస్టమర్ తింటారు. నెక్స్ట్ టైం వస్తాను సార్, ఇంకా 4 సంవత్సరాలు ఖచ్చితంగా వస్తాను సార్. వేరేవి అంటే ప్రైవేట్లో చూసుకొని రావాలి, ఎందుకంటే మనం అమ్మగలిగితే వాళ్ళకి ఇవ్వగలం. వాళ్ళు కానీ అమ్మకుండా కరెంటు బిల్లు కట్టాలి, రెంట్ ప్లే చేయాలి. ప్లే చేయకపోతే వాళ్ళు మనకి ఇవ్వరు కదా. దానివల్ల అవన్నీ చూసుకుని వస్తాను. చికెన్ అవుద్ది, బ్యాంబో బిర్యానీ అవుద్ది, బోన్లెస్ మటన్ అవుద్ది, మూడిట్లో చేయొచ్చు. నాటుకోడి అవుద్ది, కానీ బ్యాంబో దల్సర్ది ఉండాలి, దాంట్లో ఉడకాలి. మినిమం 1 అవర్ పైన పడుతుంది నాటుకోడి అయితే. బోన్లెస్ కూడా 1 అవరే పడుతుంది, చిన్న చిన్న పీసులు కట్టి. బొంగులు మేము కొనుక్కుంటామండి, ఒక
మా ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్లు బయటికి వెళ్తాము. మార్నింగ్ ఉదయం ఏవైనా బాక్సులు కొద్దిగా కట్టేసుకొని వెళ్తాము, టిఫిన్ కానీ భోజనం కానీ కట్టుకొని వెళ్ళి ఉదయం వెళ్ళి వాళ్ళ దగ్గర కొనేసి కట్ చేసి పట్టుకొస్తాం. నేను మా ఆయన గారిని కానీ ఎవరో ఒకళ్ళు కట్ చేసి పట్టుకొస్తాం. నా పేరు బుజ్జి సార్. మేము అరకు చాపరాయి, చాపరాయి వాటర్ ఫాల్స్లో నేను వ్యాపారం చేస్తాను. ఊరు పేరు డుమ్రేగూడ సార్. నా పేరు మౌజియా. బొంగు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చి తింటున్నాము. యుఎస్ నుంచి వచ్చామండి. ఫస్ట్ బ్యాంబూ చికెన్ ఈ చాపరాయి దగ్గర తిన్నాం 4 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఈ మధ్యన వచ్చాము సంక్రాంతికని. సో ఇక్కడ ఫస్ట్ డోక్రాకి వచ్చినప్పుడు ఇక్కడ తిన్నాం. సో రోజు ఇక్కడే తింటున్నాం. ఆయిల్ లేకుండా బాగా చేస్తున్నారు. బయట తినే చికెన్ కన్నా చాలా హెల్తీగా ఉందని ఇక్కడే తింటున్నాం రోజు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.